हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आईएमबी गार्डनिंग। ఈరోజు టాపిక్ వచ్చేసి బోస్టన్ ఫర్న్ ప్లాంట్ గురించి అండి। దీని కేర్, సన్లైట్, వాటరింగ్, ప్రొఫగేషన్ అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ మొక్క పేరు వచ్చేసి బోస్టన్ ఫర్న్ అండి। ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్। ఈ మొక్కలు వచ్చేసి ఎక్కువగా తేమ ఉండే ప్లేస్ లో పెరిగే మొక్కలండి, అంటే పెద్ద పెద్ద వృక్షాల కింద పెరిగే మొక్కలని చెప్పుకోవచ్చు। ఇవచ్చి ఇదొచ్చేసి మంచి ఆక్సిజనల్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చండి। ఇదొచ్చేసి పెరినియల్ ప్లాంట్, అంటే మనం ఒక మొక్క తెచ్చుకుంటే మన దగ్గర లాంగ్ టైం వరకు ఉంటుందండి। అలాగే మనకు ఒక మొక్క నుంచి కూడా చాలా మొక్కలు కూడా తయారవుతాయండి, ఈజీ టు గ్రో అయ్యే మొక్క। ఇదొచ్చేసి లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఈజీ టు మెయింటెనెన్స్ అండి। దీని కేర్ కూడా అంతగా ఏమీ ఉండదండి। ఈ మొక్కకు మంచి తేమ ఉండేలా చూసుకుంటే మన దగ్గర మొక్క లాంగ్ టైం వరకు ఉంటుంది। మనం ఈ మొక్క నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు దీనికి ఎలాంటి మట్టి కావాలో నేను చెప్తానండి। నేను చెప్పాను కదండి, ఈ మొక్కకు మంచి మాయిశ్చర్ కావాలని చెప్పాను కదా, అందుకోసం మాయిశ్చర్గా ఉండే పాటింగ్ మిక్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి। దానికోసం 1 పార్ట్ ఆఫ్ మట్టి, 1 పార్ట్ ఆఫ్ వర్మీ కంపోస్ట్, 1 పార్ట్ ఆఫ్ సాండ్, 1 పార్ట్ ఆఫ్ కోకో, వీటిని కొద్దిగా బొగ్గులు, అంటే మన ఇంట్లో కట్టెలపోయి వాడాక బొగ్గులు వస్తాయి చూడండి, ఆ బొగ్గులు, మనం కోకో వీట్ని బొగ్గుల్ని యాడ్ చేయడం వల్ల మొక్కకు మంచి మాయిశ్చర్ లభిస్తుందండి। ఈ నాలుగింటిని కలుపుకొని మనం పాటింగ్ మిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని అందులో ఈ మొక్కను నాటుకోవాలండి। నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ అండి। ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి। ఈ మొక్కని ఫుల్ సన్లైట్లో అసలు పెట్టకూడదండి, బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లో అయినా లేకపోతే లో లైట్లోనే ఈ మొక్క మంచి గ్రోత్ ఉంటుంది। ఫుల్ సన్లైట్లో మొక్క పెట్టుకోవటం వల్ల మొక్క అంతా ఎండిపోయి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి, అందుకే బ్రైట్ లైట్లో అయినా ఇండోర్లో అయినా పెంచుకోవచ్చండి, అప్పుడే మొక్క హెల్దీగా హ్యాపీగా గ్రోత్ ఉంటుందండి। నెక్స్ట్ వచ్చేసి పాట్ విషయం అండి। దీనికి మాత్రం మనం సిమెంట్ కుండీ పెట్టుకోవాలండి, చూసారా నేను కూడా సిమెంట్ కుండీలోనే పెట్టాను। సిమెంట్ కుండీ ఎందుకంటే మనకి సమ్మర్లో మంచి మాయిశ్చర్, మొక్కకు తేమ లభిస్తుందండి। అదే మనం ప్లాస్టిక్ కుండీలో పెట్టుకున్నట్టయితే ఎండాకాలం ఆ ప్లాస్టిక్ హీట్కి మొక్కకి వేడి గాలి వల్ల మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే వీలైనంత వరకు చిన్న సైజులో ఉన్న సిమెంట్ కుండీ అయినా పర్వాలేదండి, మీ ఇష్టం, నేనైతే కొంచెం పెద్ద సైజు పెట్టాను చూడండి, ఇలా సిమెంట్ కుండీలోనే పెట్టుకోవాలండి। సో మీరు ఏ కుండీ తీసుకున్నా సరే డ్రైనేజ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి, డ్రైనేజ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే నీళ్లు నిల్వ ఉంటే మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి వేళ్ళు కుళ్ళి, అందుకే మీరు డ్రైనేజ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి। పర్ఫెక్ట్గా డ్రైనేజ్ హోల్ చేసుకున్న తర్వాతే మీరు మొక్కను అందులో నాటుకోవాలండి, అప్పుడే మొక్క హెల్దీగా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అండి। ఈ మొక్కకైతే నేను డైలీ వాటరింగ్ చేస్తానండి। మొక్కకు వాటరింగ్ చేసే ప్రతిసారి మొక్క మొత్తాన్ని స్ప్రే చేయాలండి, చూడండి మా లీవ్స్ అన్ని తడిగా మీకు కనపడుతున్నాయి, అప్పుడే మొక్కకు మంచి మాయిశ్చర్ లభిస్తుందండి। సమ్మర్లో మాత్రం 2 టైమ్స్ అంటే ఉదయం సాయంత్రం 2 పూట్లు కూడా మనం స్ప్రే చేయాలండి, ఎందుకంటే సమ్మర్లో ఎండవేడి ఎక్కువగా ఉండి ఆకులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి, అందుకే 2 టైమ్స్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మాత్రం స్ప్రే తప్పనిసరిగా చేసుకుంటేనే మన దగ్గర మొక్క లాంగ్ టైం వరకు ఉంటుందండి। ఈ మొక్కకి ఎటువంటి పెట్స్ అటాక్ అనేది ఏమీ ఉండదండి, చూసారా కింద నుంచి కూడా ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మనం ఎటువంటి పెస్టిసైడ్ కూడా స్ప్రే చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి। ఈ మొక్కకి మనం నెలకొకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి। ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క ప్రాపగేషన్ అండి। మనం ఒక మొక్క తెచ్చుకుంటే ఇంకో మొక్కని దీని నుంచి మనం ఇంకో మొక్క ఎలా తయారు చేసుకోవాలని చెప్తానండి, దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి। ఈ మొక్క చుట్టూ పిలకలు వస్తాయండి చూడండి, దగ్గర జూమ్ చేసి ఇద్దరు పోతాం, చూసారా ఇప్పుడు ఇది ఒక మొక్క అండి, మనం ఒక మొక్క పెట్టుకుంటే చూసారా ఇక్కడ నుంచి ఒక పిలక స్టార్ట్ అయ్యి ఇలా దీన్ని తీసి మనం వేరే పాట్లకు షిఫ్ట్ చేసుకోవచ్చండి। ఇది ఇంకా హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా చాలా లుక్ ఉంటుందండి, ఎందుకంటే ఇలా కిందకి వీటి లీవ్స్ ఇలా కిందకు వచ్చేస్తాయి కాబట్టి, మీ ఇష్టం అండి, మీ హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకోవచ్చు లేకపోతే మీరు కుండీలను నాటుకోవచ్చు, అది మీ ఇష్టం అండి। ఇలా దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి, వేరే మొక్కలు తయారు చేసుకోవచ్చండి। ఈ మొక్కకి మంచి మాయిశ్చర్ని మనం అందజేస్తే మొక్క హెల్దీగా ఉంటుందండి। ఇదండి బోస్టన్ ఫర్న్ ప్లాంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్।